Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ మెచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా. స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా. స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువామే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, ఇవన్నీ కేవలం నీ వలనేనయ్యా, ఇవన్నీ నీవిచ్చినవేనయ్యా. స్తోత్రం స్తోత్రం ఆమేన్. I'm
ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే నీవేదయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే నా ప్రాణమ యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాదుడే సుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు, నా ప్రాణమ యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాదుడే సుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే దేవుడు అని హెచ్చిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళకు ప్రాప్తించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎవరికి 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 మన మార్గాలన్నీ ఆయన ముందు పరిచి, ఏ మార్గాలు మనవి, మన మార్గాలు ఏ మార్గాలు, చెత్త మార్గాలు అనండి. మన మార్గాలు ఏ మార్గాలు, చెత్త మార్గాలు. మన ఆలోచనలు ఎట్టాంటి ఆలోచనలు, తుప్పాసి ఆలోచనలు అనండి. మన ఆలోచనలు అలా కించుపరుచుకోవాలి. అయినా ఏం ఆలోచనలు, ఏం ఐడియాలు, చీ, మన ఐడియాలు పాటించి ఏం డెవలప్ అయ్యాం మనం ఇప్పటివరకు. కనుక ఈ ఆలోచనలు, ఈ మార్గాలు ఎవరి మీద పెట్టేయాలి, పెట్టేసి ఆయన మార్గాలలో, ఆయన ఉపదేశాలని, ఆయన శాసనాలని అనుసరించి వెళ్ళారో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో. 28వ అధ్యాయం చదువుకోండి, ద్వితీయోపదేశకాండంలో. ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుని నెలని దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, నీకు పట్టణంలోకి వెళ్తే నువ్వు దీవించబడతావు, పొలంలోకి వెళ్తే దీవించబడతావు, గర్భఫలం దీవించబడితే, నీ భూఫలం దీవించబడితే, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు దీవెన కలుగునట్లు ఆయన ఆకాశమనే తన మంచి ధననిధిని. బాబ్బా, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. ఎవరికంటే అంటే ఆయన శాసనాలని, ఆయన ఉపదేశాలని అనుసరించి నడుచుకున్నారు. అంటే ఆయన ఉపదేశాలు, శాసనాలు నథింగ్ బట్ ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునే వారికి ఇంత బ్లెస్సింగ్. ఇప్పుడు నడుస్తారా మీరు దేవుని మార్గాల్ని, దేవుని మార్గాల్లో నడుస్తారా, అడుగుతారా మీ మార్గాలను మాకు బోధించయ్యా అని అడుగుతారా, మీ మార్గాలు బోధించయ్యా, మా మార్గాలన్నీ నీ ముందు పెడతారా. మనం ఏమంటాం చెప్పనా, మన ప్రార్థన ఏమనుకోరుగా, అయ్యా మా మార్గం ఇలా ఉంది, నువ్వు మా వెనకాలు వచ్చి ఈ మార్గంలో ఏ ఆటంకం లేకుండా మాకు నిజం చెప్పాలి. ఇది కాదా మన ప్రార్థన? మార్గం ఎవరిది? నువ్వు డిసైడ్ చేసుకున్న మార్గం. నువ్వు డిసైడ్ చేసుకున్న మార్గంలో నీ వెనకాల నీ జోలి పట్టుకొని ఏసై వచ్చి నీ మార్గాలన్నింటిలో నీకు జయం ఇవ్వాలి. అది కదా నీ ప్రార్థన. లేదో నా మార్గాన్ని నీ ముందు పడేస్తున్నానయ్యా, నువ్వెట్ట నడవమంటే అట్లా నేను నడవగలరా? చూడండి, పడేయటానికి ఒప్పుకోవట్లేదు. నా మార్గాలు, ఐడియాలు ఎట్ట పడే, నేను పడేయలేము. మన మార్గాలు ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకది మరణమునకు త్రవదీయునన్నది బైబిల్లో ఉందండి. అంటే మన ముందు మనకి సరైనదిగా కనబడిద్ది ఆ మార్గం, కానీ తుదక ఎక్కడికి వెళ్ళిపోతుంది, మరణానికి. ఇంకో చోట అంటాడు తుదకది నాశనానికి తీసుకువెళ్ళిద్ది అంటాడు. రెండు చోట్ల ఈ మాట ఉంది, ఓ చోట మరణం అన్నాడు, ఒక చోట నాశనం అన్నాడు. అంటే మన ముందు మాత్రం భలే ఉంది ఆ మార్గం, కానీ చివరికి ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్ళిద్ది, నాశనానికి తీసుకెళ్ళిపోద్ది, మరణం తిరిగి తీసుకెళ్ళిపోద్ది. అయితే మన మార్గాలు ఎవరి ముందు వేద్దాం? 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో దాని గురించి అంటాడు, నీ మార్గాలు వద్దురా బాబో, నీ మార్గాలను అనుసరించి నడవద్దు అంటాడు. చూడండి,
నీ మార్గాలు సరళం అవ్వాలంటే ఏం చేయాలో అక్కడ అంటాడు చూడండి ఒక్కసారి 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా ఎందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకోనము, అప్పుడు ఆయన నీ త్రోవలను. నేను జ్ఞానిని కదా అని నీవు ఏమనుకోవద్దు, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అనుకోవద్దు. ఏంటంటే ఏమనుకోవద్దు, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఆయన మార్గాల్లో నడు, ఆయన ఉపదేశానుసారంగా నడు, ఆయన అడుగు, అయ్యా నీ మార్గాలు నాకు బోధించయ్యా, నువ్వు చెప్పిన మార్గంలో నేను నడుస్తానయ్యా అంటే నా మార్గాల్ని ముందు పడేస్తాను. ఇక్కడ అన్నాడు నీ మార్గాలు వద్దు, నీ స్వబుద్ధి వద్దు, ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, అవన్నీ పడే ఆయన ముందు. ఆయన మార్గాలను అనుసరించి, దీని కాంట్రడిక్షన్గా వేరే మార్గం గురించి నేను చెప్పాలని ఉంది. అక్కడికి వెళ్ళి 3 మార్గాలు ఉన్నాయి, కాంట్రడిక్షన్ అన్నమాట. అంటే ఇక అంత పాజిటివ్గా చెప్పాను, దేవుని మార్గాల్లో నడిస్తే ఎలా ఉంటుందో, దేవుని మార్గాలు కాకుండా వేరే మార్గాల్లో నడిస్తే ఎలా ఉంటుందో, అక్కడ కాంట్రడిక్షన్. ఇంకొక 3 మార్గాల గురించి మీకు చెప్తానండి. ఒక్కసారి యోధాపత్రికకి వెళ్ళిపోదాం, యోధాపత్రికకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం ఉంది, దానికి 11వ వచనం చదవండి. అయ్యో వాళ్ళకి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఇదిగో ఈ మార్గాల్లో నడిచిన వాళ్ళు. ఎవరు ఆ మార్గాల్లో నడిచిన వాళ్ళు, కయ్యూను నడిచిన మార్గములో నడిచారు, అందుకే వాళ్ళకి శ్రమ. బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తారు, అందుకే వాళ్ళకి శ్రమ. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి వాళ్ళు నశించారు, అందుకు వాళ్ళకి శ్రమ. అంటే 3 గురించి మాట్లాడాడు ఇక్కడ. ఏ మార్గం మొదట, కయ్యూను మార్గం. 2వది ఎవరి మార్గం, బిలాము నడిచిన మార్గం. 3వది ఎవరి మార్గం, కోరహు నడిచిన మార్గం. ఈ 3 మార్గాల్లో వెళ్ళిన వాళ్ళకి ఏమొచ్చినాయి, శ్రమ, శ్రమ, నాశనం. ఎందుకు వచ్చినాయి చెప్తాను. ముందు ఏ మార్గం, కయ్యూను నడిచిన మార్గం. ఎవరు నడిచిన మార్గం, కయ్యూను. కయ్యూను హేబెలు ఇద్దరు అన్నదమ్ములు. హేబెలేమో దేవుడికి ఏదైనా చేసినప్పుడు, దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు శ్రేష్టమైన వాటిని ఇవ్వటం ఆయనకి ఇష్టం. అది ఎలాగా శ్రేష్టం అంటే, సపోజ్ ఇక్కడ పాట పాడుతూ ఉన్నారు, సమర్పణ చేయుము అని పాడుతూ ఉన్నారు. ఇక్కడ తక్కువ చూస్తాం, జేబులో కొట్లాడుకుంటాయి అంట, 10 రూపాయల కాగితంను 2000 కాగితం కొట్లాడుకుంటూ ఉంటాయి అంట. నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను అంటూ ఉంటుందంట. అది నాకు డబ్బులు తక్కువే చెప్పట్లేదు, శ్రేష్టం అంటే ఏంటో చెప్తున్నాను నేను. ఈ 10 రూపాయల కాగితం ఏమో నేను వెళ్తాను ముందు, 2000 కాగితం ఏ విలువ ఎక్కువ, నేను శ్రేష్టమైన దాన్ని, నేను నేను వెళ్తాను. నోరు ముసుకవే, ఆయన చూడు నిన్ను తీస్తాడో నన్ను తీస్తాడో, ఏనట నిన్ను తీస్తాడో నన్ను తీస్తాడో చూద్దాం. ఇప్పుడు జేబులో చేయిబెట్టి తడివి తడివి ఎవరిని తీస్తాం, ఏదో వేసేవా లేదా, ఏసు రక్తమే అమ్మయ్యా. ఓ పని అయిపోయింది, దేవుడికి ఇచ్చింది, ఏదో అయిపోయింది, పని అయిపోయింది. కానీ హేబెలు మనసు అలాంటిది కాదు, నేను ఇచ్చేది నాకు ఈ ప్రాణం ఇచ్చి నన్ను ఈ స్థితిలో ఉంచి నన్ను ఇంత ఘనపరుస్తున్న దేవునికి నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఆయనకి ఇచ్చేటప్పుడు ఉన్న వాటిలో శ్రేష్టమైనది నేను ఇవ్వాలి, అది హేబెలు మనసు. ఇస్తున్నామా లేదా, మీకు మాట్లాడండి, ఇస్తున్నామా లేదా, ఏది ఇస్తే ఏంటి, ఏదో ఇస్తున్నాం కదా. ఇది ఎవరి మనసు, కయ్యూను మనసు. ఈ మార్గంలో నడిచిన కయ్యూను స్వీకరించబడ్డాడా, దేవునికి స్వీకరించబడలా. కానీ హేబెలు మార్గం, ఆ బలిని దేవుడు స్వీకరించాడు, శ్రేష్ఠుడు అని పిలిచాడు అతన్ని. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఖచ్చితంగా, కయ్యూను ఎక్కడ ఉండుంటాడు, ఖచ్చితంగా నరకానికే. ఎక్కడ, ఎందుకు ఆ మార్గంలో అంటే ఉన్న దాంట్లో శ్రేష్టమైనది చేయాలనే మనసు కయ్యూనికి. ఏదోడు చేయాలి అన్నాడు ఒకసారి, ఏదోడు చేయాలి. నేను అంటున్నాను, నేను డబ్బుల గురించి మాట్లాడలేదు,
శ్రేష్టమైనది దేవుడికి చేయాలి. మనం ఏదైనా మన దేవుడు శ్రేష్ఠుడు, ఆయన్ని శ్రేష్టంగా ఆరాధించాలి. మన సమయంలో మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ప్రభువా అని లాస్ట్లో ఏదో 4 నిమిషాలు, అది శ్రేష్టం కాదు. లేవగానే ద ఫస్ట్ అవర్ అది దేవుడిది, శ్రేష్టమైన అవర్. ఆ అవర్ దేవుడితో గడపండి, ఎంత బాగుంటుందో. శ్రేష్టమైన గడియలు దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమంటే నీ జీవితంలో శ్రేష్టమైనది అంతా దేవునికి ఇవ్వాలి. అలా శ్రేష్టంగా దేవుణ్ణి విలువగా ఎవరు చూస్తారో వాళ్ళని దేవుడు కూడా. హేబేలు మార్గం మంచిదా, కయ్యేను మార్గం మంచిదా? అందుకే హేబేలు దేవుడి దగ్గర ఉన్నాడు, కయ్యేను నరకంలో ఉన్నాడు. కయ్యేను మార్గంలో నడవద్దుగాక. మళ్ళీ చెప్పండి, కయ్యేను మార్గంలో నడవద్దు. ఓకే, దీని గురించి ఇంకెక్కువ చెప్పను. ఆ తర్వాత బిలాము మార్గం. బిలాం దేనికోసం పరిగెత్తాడు? మంచి భక్తుడు. అసలు ఆయన భక్తికి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లు ఎవరు కూడా పనికిరారు, అంత రేంజ్ పాస్టర్ ఆయన. సపోజ్ ఏలియా బాబు వచ్చాడండి కష్టంతో, అర్జెంట్గా ఒక కాంట్రాక్ట్ తీసుకోబోతున్నాడు వెళ్ళి, గవర్నమెంట్ కాంట్రాక్ట్. ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చింది ఆయనకి. గవర్నమెంట్ కాంట్రాక్ట్కి వెళ్ళి దాకా నిలబడి దాని కాంట్రాక్ట్ పాడటానికి వెళ్ళబోతున్నాడు. కాంట్రాక్ట్ తీసుకుంటే బాగా నేను డెవలప్ అవుతానా, లేకపోతే దెబ్బ తినేసి ఉన్నది కూడా పోగొట్టుకుంటానా? టెన్షన్లో ఉన్నాడు. ఆ టెన్షన్లో వచ్చి, అయ్యా కాంట్రాక్ట్ పాడటానికి వెళ్తున్నాను, పాడమంటారా వద్దంటారా? నువ్వు ఇక్కడే ఉండు, నేను లోనకెళ్ళి చెప్తాను. నన్ను లోనకెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి నీ కాంట్రాక్ట్ పాడు అన్నాడు అనుకోండి, మంచి సక్సెస్లోకి వెళ్ళిపోతారు. వద్దు బాబు, దేవుడు వద్దన్నాడు అని చెప్పారు అనుకోండి, నెంబర్ 1 కాంట్రాక్ట్ వద్దన్నాడు పిచ్చ మహమ్మడు అని గబుక్కుమని వెళ్ళి ఆ కాంట్రాక్ట్ పాడేసి దాంట్లో దిగితే మొత్తం కొలాప్స్ అయిపోవాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని కానీ ఎవరై పనిచేసేవాళ్ళుగా, రాజులు కూడా లైన్ కట్టి ఆయన ముందు ఉండేవాళ్ళు రాజులు కూడా. అలా స్థాయిలో ఉన్న భక్తుడండి ఆయన. ఈ స్థాయిలో ఉన్న భక్తుడు ఒక వ్యక్తి తీసుకుని వచ్చి బంగారం విలువైన వాటిని తీసుకుని వచ్చి వాటిని సమర్పించి, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ దేశంలో, ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్నిసార్లు మేము యుద్ధం చేయడానికి వచ్చినా మేము ఓడిపోతున్నాం, వాళ్ళే గెలుస్తున్నారు, కానీ ఈసారి మేము గెలవాలి. గెలవాలంటే నువ్వు పని చేయాలి, మా దేశానికి వచ్చి మా దేశం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, మా దేశస్తులను దీవించాలి, వాళ్ళని చేపించాలి. వస్తావా? ఇదిగో ప్రస్తుతానికి మీకు ఇస్తున్నాం, ఇది తీసుకో, ఈ శాంపిలే, నీకు ఏం కావాలో చెప్పు, ఎన్ని కావాలో చెప్పు, మొత్తం ఇస్తాం మీకు. నువ్వు వచ్చి అలా గిన్నె చేయగలిగితే నీకు కావాల్సినంత మేము ఇస్తాం అని ఎప్పుడైతే ఎరేసాడో, ఇప్పుడు చెప్పండి అది పొందటానికి ఈ లెవెల్ భక్తిని వదిలేసి, ఏ లెవెలు అంత టాప్ భక్తిని వదిలేసి ఆ బహుమానాలు పొందటం కోసం పరుగులు తీశాడండి. ఏమయ్యాడు? గాడితో అయినా దేవుడు మాట్లాడుతున్నాడు కానీ, గాడిదకైనా దేవుడు కనబడుతున్నాడు కానీ, బిలాముకు మాత్రం దేవుడు, బిలాముతో దేవుడు మాట్లాడలా. అరే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ప్రజలందరి కోసం ఆయనతో మాట్లాడేవాడు దేవుడు, కానీ ఇప్పుడు గాడితో అయినా మాట్లాడుతున్నాడు, గాడిదకైనా కనబడుతున్నాడు కానీ ఈయనకు మాత్రం కనబడటం లేదు, మాట్లాడలేదు. అయ్యో అర్థమైపోయింది, ఇంకా నేను చస్తాను ఇప్పుడు, కుక్క సావు చస్తాను నాకు అర్థమైపోయింది, ఆ చావు లేకుండా నీతిమంతుని మరణం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా యాక్సెప్ట్ చేయలేదు దేవుడు. ఈయన ప్రార్థన చేస్తే అందరి కోసం యాక్సెప్ట్ చేసి ఈయన ఏది అడిగితే చేసేవాడే దేవుడు. ఇప్పుడు ఈయన ఈయన కోసం ప్రార్థన చేసుకుని ఈయన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయాల, అంగీకరించాల. కారణం బహుమానాల మీద, డబ్బు మీద ఆశతో చేయకూడని ప్రాంతానికి వెళ్ళిపోయి ఇజ్రాయేలుని శపిస్తూ, దేవుని ప్రజలను శపిస్తూ, దేవునికి శత్రువులైన ప్రజలను దీవించడం ప్రారంభించాడు బహుమానం కోసం. ఈరోజు డబ్బు కోసం చేరాని పనులు ఏమైనా చేస్తున్నామా? లేకపోతే ఇంకేదో కలిసి వస్తుందని, ఇంకేదో కలిసి వస్తుందని వాటి కోసం వీటి కోసం పరుగులు తీస్తున్నారా? వద్ద మార్గం. అది ఎవరి మార్గం? బిలాము మార్గం. ఆ బిలాము మార్గంలో నడిస్తే ఏం జరిగిద్ది? నాశనం, మొత్తం దెబ్బతింటాం. మూడో మార్గం కోరహు చేసినట్లు, కోరహు నడిచిన మార్గం. కోరహు మార్గం ఏంటో చెప్పనా? కోరహు ఎవరు అనుకుంటున్నారు? విశ్వాసంలో ఒకడు కాదు ఆయన, చర్చ్ డీకన్స్ అంటారు, సంఘ పెద్దలు, సంఘ పెద్దల్లో ఒకడు, 7 ఉండే వాళ్ళు సంఘ పెద్దలు, 7 ఈయనొకడనమాట.
ఈ ఏడుగురు శాసించేవాళ్ళు సంఘాన్ని. ఆ రేంజ్ అన్నమాట. ఇప్పుడు సంఘానికి కాపరు ఎవరు? మోషే. ఇప్పుడు కోరహు ఎవరు? వన్ ఆఫ్ ద డీకన్. ఉన్న వాళ్ళల్లో పెద్దల్లో ఈయన పెద్ద, చాలా పెద్ద. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఏం చేశాడు తెలుసా? పద్దాక ఆయన ప్రసంగం చేయాలా? పద్దాక ఆయన పాటలు పాడాలా? పద్దాక ఆయన ప్రాంతం చేయాలా? ఏ మాకు చేత కదా, మేము చేయలేమా? ఏ నా పార్టీ అంతమంది రండిరా. ఓ రోషం, ఒక కోపం, రౌద్రం. అంటరా, ఏ పద్దాక ఆయన ఆయన కింద నేను వెళ్ళిపోతాను, పక్క వెళ్ళిపోతున్నాను. ఎంతమంది వస్తారు రాదో వచ్చేసేయండి. ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. ఆ ఎకరకాల కొడుకులు కూడా వెళ్ళలేదండి, అందుకే బతికిపోయారు వాళ్ళు. 42వ కీర్తన, 84వ కీర్తన, కీర్తన రాసింది కోరహు కుమారులు, కానీ కోరహుకు లేదా భాగ్యం. కోరహు దిక్కుమాలి చావు తెచ్చాడు. ఏమని చేద్దాం, భూమి ఒక్కసారి మళ్ళీ అట్లా క్లోజ్ అయింది. అంటే భూకంపం వచ్చింది, భూమి నెరవిడిచి మింగేసింది అంతే. కోరహుని కోరహుతున్నాను దాదాపు 250 మంది ఒక్కసారి చచ్చిపోయారు అంతే. ఆయన తరపు వెళ్ళిన 250 మంది స్పాట్ డెడ్. ఊహించారా, కోరహు ఎవరి మీద కత్తి కట్టాడు, ఎవరి మీద ద్వేషం పెంచుకున్నాడు, ఎవరికి వ్యతిరేకంగా తీశాడు? దైవజనునికి వ్యతిరేకంగానా? వాళ్ళ నాయకులకి వ్యతిరేకంగానా? అయ్యో, మమ్మల్ని నడిపించుకుంటూ, మమ్మల్ని అక్కడ నుండి విడిపించి, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి, ఇంతవరకు మమ్మల్ని నడిపించుకొచ్చిన మా నాయకుడు, మా దైవజనునికి వ్యతిరేకంగా మేము మాట్లాడటమా? నో, అది జరగకూడదు అని ఆలోచించలేకపోయాడు ఎవరు? కోరహు. కోరహుతో పాటు దాతాను, అవీరాము వీళ్ళు కూడా ఏకమైపోయారు. అంటే సంఘ పెద్దతో ఇంకొక ముగ్గురు ఏకమైపోయారు. ఏయ్, మన ముగ్గురం ఒకటవుదాంరా. ఎవరు ముగ్గురు? కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు ఏకమైపోయారు. పిల్లలు రాలేదండి, వద్దు బాబు, ఈ రాజకీయాలు మాకు వద్దు. ఏంటండి మీరనరే, ఇలా దండం పెట్టి ఈ రాజకీయాలు మాకు అనండి కొంచెం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇలా అన్ని అన్నోళ్ళంతా కావాలా మీకు రాజకీయాలు? మీకు కావాలి మరి అన్నమాట ఈ రాజకీయాలు. అమ్మయ్య మీరు లేరు ఇప్పుడు ఏ మార్గంలో, కొరహు మార్గంలో లేరు, మీరంతా మోషే మార్గంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మార్గంలో ఎప్పుడు మనం ఎవరో చెప్పాలి. ఎవరైనా వచ్చి ఏంటి అసలు అలాగేంటి పాస్టర్ ఇవ్వాలి, ఏంటి ఆ చొక్కా వేసాడు అంటే ఏంటది ఆ చొక్కా మీద, ఏంటి ఆ కలర్ ప్యాంట్, ఏంటి మొన్న ఎందుకు కళ్ళద్దాలు పెట్టాడు, ఇవాళ ఎందుకు పెట్టలేదు, అసలు ఆయనకి 2 కర్చీఫ్లు అవసరమా? బైబిల్ మీద అటోటి వేస్తాడు, ఇటోటి వేస్తాడు. కోరహు మార్గం ఇది. మీరంతా నడుస్తున్నారే మోషే మార్గంలో దీనులుగా. మా దైవజనుడు మా తరపున మీకు ప్రార్థన చేస్తూ, మాకు ఒక ప్రతినిధిగా ఉండి మీకు ప్రార్థన చేస్తున్నాడయ్యా. మా దైవజనుడు క్షేమంగా ఉండాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలయ్యా, ఆనందంగా ఉండాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఈ మార్గంలో నడుద్దాం. ఏ మార్గంలో నడవద్దు? కోరహు మార్గంలో నడవద్దు, బిలాము మార్గంలో నడవద్దు, కయ్యీను మార్గంలో. ఎందుకంటే ఆ మార్గాల్లో నడిచిన వాళ్ళకి శ్రమ, నాశనం. వాళ్ళ ముగ్గురు ఆ మార్గంలో వాళ్ళు నడిచారు, ఆ వాళ్ళ మార్గంలో నడిచిన వాళ్ళంతా శ్రమల పాలయ్యారు. కనుక ఆ మార్గంలో మనం ఏ మార్గంలో నడుద్దాం? ఆయన అడుగుదాం, యెహోవా మార్గం, యెహోవా నీ మార్గములు నాకు బోధించయ్యా. అందమా, యెహోవా నీ మార్గములు మాకు బోధించయ్యా. మళ్ళీ అనండి, బోధిస్తాడు మరి ఆ మార్గంలో నడుస్తారా? నీ మార్గంలో మేము నడుస్తామయ్యా, మీ ఉపదేశాల్లో మేము నడుస్తామయ్యా. వండర్ఫుల్, అద్భుతాలు దొరకబోతున్నారు, కొట్టండి చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. అయితే అడగండి, ప్రభు నీ మార్గాల్లో నడుస్తామయ్యా, నీ మార్గాలు మాకు బోధించయ్యా అని అడగండి. ఒక నిమిషం అడగండి దేవుని పాదాల దగ్గర. ఆయన మార్గంలో మనం నడిస్తే ఎంత బాగుంటుందో మనం 3 విషయాలు విన్నాం. 1, ఆయన మార్గాల్లో మనం నడిచామంటే
మనం ఏ పాపం చేయం. రెండవది, ఆయన మార్గంలో మనం నడిస్తే మన ముందున్న త్రోవలన్నీ సరళమైపోతాయి, మన ఎత్తులు పల్లాలన్నీ లెవెల్ అయిపోతాయి, సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు. మూడోది, ఆయన మార్గాల్లో నడిచినోళ్ళు వాళ్ళ శ్రమలో ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడు. కనుక ఆయన మార్గాలు మనకు బోధించాలని, నీ మార్గాల్లో మేము నడుస్తామయ్యా, నీ మార్గాలు మాకు బోధించయ్యా అని మీరు అడుగుతున్నారా? అయితే ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు ఆయన. మనం అనాల్సిన మరో మాట, నా మార్గాలన్నీ నీ ముందేసేస్తున్నామయ్యా, నీ మార్గాల్లో మేము నడుస్తామయ్యా అనండి. నా మార్గాలను నీ ముందేసేస్తామయ్యా, నా ఆలోచనలు నీ ముందేసేస్తామయ్యా, నీ మార్గాల్లో నువ్వు చెప్పినట్లుగా మేము నడుస్తామయ్యా అందాం అని చెప్తాం. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు వాక్య ప్రకారం జీవిస్తూ అయ్యా మీ మార్గాల్లో నడుస్తామయ్యా అని ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన మార్గాల్లో మిమ్మల్ని నడిపించి ఉన్నత శిఖరాగ్రహాలను ఎక్కించునుగాక, త్రోవలు సరళపరచునుగాక, మీ ప్రార్థనలకు జవాబునిచ్చునుగాక, పాపంలో పడకుండా మిమ్మల్ని కాపాడునుగాక, మిమ్మల్ని ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించునుగాక. గొప్ప కార్యాలు చేయబోతున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో ఆయన కృతజ్ఞత స్తోత్రములు చెల్లుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.